మునుగోడు ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ ఎమ్మెల్యే కొనుగోలు డ్రామా ఆడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రజనారెడ్డి అన్నారు ఫామ్ హౌస్ నాటకం ప్రభావం మునుగోడుపై పడుతుందని టీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారని అవేవి అక్కడ చెల్లవంటూ ధ్వజమెత్తారు తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టిన టీఆర్ఎస్ పార్టీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తామన్నారు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఈసీని కోరామన్నారు దీనిపై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామంటున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ ఫార్మ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని ఇప్పటికే టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది ఈ ఆరోపణల మీద ఇప్పటికే కోర్టు తలుపులు తట్టినటువంటి బీజేపీ ప్రస్తుతం ఇటు రాష్ట్ర ఎన్నికల అధికారిని కలవడానికి వచ్చింది అసలు ఎందుకు వచ్చారని మనతో మాట్లాడడానికి ఇటు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రజనారెడ్డి గారు ఉన్నారు లీగల్ సెల్ బృందానికి సంబంధించి మేడం అసలు చెప్పండి ఈరోజు ఎన్నికల ప్రధాన అధికారిని అయితే కలవడానికి వచ్చారు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అయితే నిన్న మొయినాబాద్ ఘటన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే కంప్లైంట్ మీద ఫైల్ అయిందో ఆ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్లీ ప్రోట్రాక్టెడ్ వన్ సైడెడ్ ఉంది అది తెలంగాణ పోలీస్ వాళ్ళు ఏంది టీఆర్ఎస్ పార్టీ కనుసేయగల మేరకు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కనుసేయగల మేరకు ఫైల్ చేసిన ఇన్వె చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అందుకోసం అని చెప్పేసి బికాస్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీట్లీ బయస్డ్ అండ్ ప్రోట్రాక్టెడ్ వీ హ్యావ్ సాట్ ద ఆనరబుల్ హైకోర్ట్ వీ హ్యావ్ అప్రోచ్ ద ఆనరబుల్ హైకోర్ట్ అండ్ సాట్ ద రిలీఫ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎంటైర్ ఎఫ్ఐఆర్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కన్నా ట్రాన్స్ఫర్ చేయండి లేకపోతే ఒక ఇంపార్షియల్ జుడిషియల్ ఎంక్వైరీనన్నా ఒక సిట్టింగ్ జడ్జ్ ద్వారానన్నా రిటైర్డ్ కమిటీ ద్వారానన్నా ఒక జుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించండి ఎందుకంటే తెలంగాణ పోలీస్ చేతిలో ఎఫ్ఐఆర్ ఉండడానికి వీల్లేదు అక్కడ జరిగింది అందరికీ తెలుసు టీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఇతరులు వచ్చిండ్రు వీళ్ళు చెప్పిన వర్జన్ ప్రకారమే మొత్తం స్టోరీ మొత్తం ఎల్లుకుంటూ వస్తుంది అక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేదు ఎటువంటి హార్డ్ ప్రూఫ్ లేదు డబ్బులు డబ్బులు కోట్లు కోట్లు అంటున్నారు డబ్బుల గురించి ఇప్పటివరకు ఎవరు మాట్లాడతలేరు ఇంపార్టెంట్లీ లా ఎన్ఫోర్స్మెంట్ కూడా చూపెడతలేదు సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ అన్ అన్బాయస్డ్ థర్డ్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ అన్నా లేకపోతే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీని అన్నా ఖచ్చితంగా దీంట్లో జరగాలి ఎందుకంటే ఎస్పెషలీ దిస్ ఈస్ హైరానికలీ అండ్ కోయిన్సిడెంటలీ జస్ట్ ఫోర్ డేస్ బిఫోర్ ద మునుగోడు ఎలక్షన్స్ మునుగోడు ఎలక్షన్స్ ని కంప్లీట్ గా నెగటివ్ గా ప్రభావితం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే ఇది జరుగుతుంది మీరు అన్నట్టుగా ఒకవేళ సీబీఐకి ఇవ్వాలి అని చెప్పి కోర్టు మెట్లు కూడా ఎక్కారు ఒకవేళ సిట్ వేస్తే కూడా అటు కోర్టు పర్యవేక్షణ జరగలేదు ఎందుకు పోలీసులు అంటే రాష్ట్ర పోలీస్ మీద మీకు నమ్మకం లేదా ఎందుకంటే ఎందుకంటే నిన్న ఈ ఈ ఆస్పెక్ట్ మీద కంప్లీట్ గా లెవెన్ ఓ క్లాక్ నుంచి రాష్ట్ర పోలీస్తోని జరుగుతున్న పతంగం ఇది ఎందుకంటే వాళ్ళు ఉదయం ఎస్ ఉదయం నుంచి రాష్ట్ర పోలీసుతో జరుగుతున్న పతంగం కాబట్టి ఈ పతంగం మేరకే రాత్రికి వాళ్ళు వచ్చి ఏదో రెక్కే చేసి ఏదో ఎంట్రాప్మెంట్ లాగా దాన్ని సృష్టించి ఎంట్రాప్ చేశారు ఆ ముగ్గురు రాగానే కూర్చోగానే మాట్లాడులు మాట్లాడు స్టార్ట్ కాగానే మేము వచ్చి ఇది చేసుకున్నామని అసలు ఏం మాట్లాడారు అసలు ఎవరు వీళ్ళు అసలు వీళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు ఏమీ లేదు అంటే అదర్ దెన్ విజువల్స్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ సో వేర్ ఇస్ ది ఎవిడెన్స్ అండ్ వీళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ని వాళ్ళ వర్జన్ ప్రకారమే ప్రోట్రాక్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నారు అందుకోసము బీజేపీని డిఫేమ్ చేసి స్లాండర్ చేసే ప్రక్రియలోనే ఇది ఒక భాగం మీరు అన్నట్టుగా గత కొద్ది రోజులుగా బీజేపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం టచ్లో ఉన్నారు అందులో భాగంగానే ఆపరేషన్ చేపట్టింది మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే కూడా బీజేపీ ఆపరేషన్ చేపట్టింది ఎమ్మెల్యేలు అమ్ముడు పోకుండా కూడా మాకు సమాచారం ఇచ్చారు అయిన ఎమ్మెల్యేలు మాతో ఉన్నారని వాళ్ళు ఆరోపణలు అయితే మీ మీదే చేస్తున్నారు ప్రధానంగా ఇది ఎట్లా చూడవచ్చు సిగ్గు లేకుండా పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గోజలను బర్లను తీసుకున్నట్టు తీసుకొని వాళ్ళను వాళ్ళను ఎం ఎమ్మెల్యేలుగా పోటీ మళ్ళీసారి చెయ్య మనకుంట అవుట్ రైట్కొని స్పీకర్ కూడా మూసుకొని యాంటై డిఫెక్షన్ కింద ఎటువంటి చర్య తీసుకొని వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు నికార్స్ గురించి మాట్లాడడం అంటే సిగ్గు చేయటం థ్యాంక్ యూ మేడం ఇది అసలు ఖచ్చితంగా కూడా ఎన్నికల మీద ప్రభావం చూపించే విధంగా ఎన్నికలకు నాలుగు రోజుల ముందుగానే కూడా ఇటువంటి టీఆర్ఎస్ ఆపరేషన్ చేపట్టి ఏదైతే మునుగోడు ఎన్నికలకు సంబంధించి ఏదైతే దాన్ని డైవర్ట్ చేయడం కోసమే బీజేపీపై ఆరోపణలు చేసి అక్కడ ఓడిపోతున్నామని టీఆర్ఎస్కు తెలిసే ఇదంతా ఆపరేషన్ టీ టీఆర్ఎస్ కనుసేయగలనే జరిగిందని చెప్పి కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి కూడా అటు టీఆర్ఎస్ పైన ఆరోపణలు అయితే చేస్తున్నారు కెమెరామెన్ బానుతో శ్రీధర్ ప్రేమ్నాయ హైదరాబాద్